భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉందా లేదా అనే దాని మీద కరెక్ట్గా అయితే చెప్పలేదు. గొడవలు అయితే లేవు, సఖ్యతగానే కంటిన్యూ అవుతుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చి మాట్లాడడం, అది కూడా టీడీపీ రేజ్ చేస్తున్న ప్రశ్న, ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కావాలని చంద్రబాబు గారిని ఏబిఎన్ని విమర్శించారు, 100 కోట్లు పరువు నష్టం దావా కావాలని వేయించారనేది, అసలు ఏంటి రాజకీయాన్ని ఎలా చూడాలి? బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామిని భారతీయ జనతా పార్టీ ఏం ఓన్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీని ఆయన, కానీ ఆయన ఓన్ చేసుకోదు. ఆయన సొంతగా జనతా పార్టీ అని ఒకటి పెట్టుకున్నా ఇంతకుముందు నుంచి నడిపేవాడు. కాకపోతే ఆ పార్టీ ఎప్పుడూ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. దాని తర్వాత ఆయన ఇండివిజువల్గానే మేధావి కింద కాస్త జనంలో తిరుగుతుండేవాడు. కాకపోతే హిందుత్వ భావజాలం ఉన్నాడు, అందులో నో డౌట్. ఆ యాంగిల్లో చూసినప్పుడే బీజేపీ ఇచ్చింది, తమిళనాడు నుంచి ఎవరన్నా మన వాయిస్ ఒకళ్ళు ఉండాలి అన్న కోణంలో. ఎక్కడైతే ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు ఎవరికి తెలుస్తుంది ఆంధ్రాలో ఎందుకు ఇచ్చింది, ఆంధ్రా నుంచి ఒక తెలుగు వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి అన్నటువంటి కోణంలో, అక్కడ పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో కాబట్టి ఒక ఆప్షన్ ఇచ్చింది. అట్లాగే ఈయనైనా సరే, ఆయన సెఫాలజిస్టు జీవీఎల్, ఈయన లాయరు, కొంచెం నాలెడ్జ్ ఉంది. అట్లాగే అంటే రిప్రజెంటేషన్ ప్రతి స్టేట్లో ఉండాలనుకుంటుంది కదా. మనం ఏంటంటే ఎంతసేపటికి ఒక కుచించుకుపోయినటువంటి పార్టీ యాంగిల్లోనే అయిపోతుంది మనకి. ఇక్కడ ఉన్న ఏది మీడియా కానీ, ఇక్కడ మన వాళ్ళ ఆలోచన ధోరణి కానీ బావిలో కప్పల్లాగానే ఆలోచిస్తున్నాం. విశాలంగా చాలా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరిణామాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. జాతీయ పార్టీల ఐడియాలజీ సపరేట్గా ఉంటుంది. లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు ఎట్లయిపోయింది మనది, మనం ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఏముంది, ఆడేం చేస్తాడు, ఈడేం బీగుతాడు అని అనుకుంటాం. వాడు ఏం బీకాడు అనేది పీకేశాడు. మనం ఇక్కడ కూర్చుని అంత అయిపోయిన తర్వాత ఆడు బీకాడు, ఈడు బీకాడు అంటుంటాం. ఇవన్నీ మన దగ్గర ఉన్న ఒక టెండెన్సీ తప్పించి ఏం లేదు. ప్రాక్టికల్ థింకింగ్లో చూసుకున్నప్పుడు ప్రతి స్టేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తుంది, టైం వచ్చినప్పుడు పికప్ అవ్వాలని చూస్తారు, ఇద్దరు కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా. కమ్యూనిస్టులకి ఆ స్థాయిలో వర్కౌట్ కావట్లేదు, వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళే, వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రాక్టికల్గా ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ఆయనకి, బీజేపీ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే ఎంపీ కాకముందు ఎంపీ ఎక్స్పెక్ట్ చేశాడు, ఎంపీ అయిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఎక్స్పెక్ట్ చేశాడు, ప్లస్ ఆర్థిక శాఖ కావాలన్నటువంటిది. ఇప్పుడు రఘురామరాజును ఆర్థిక మంత్రి కావాలని ఉంటుంది, చాలామందికి ఉంటుంది మేధావి వర్గానికి. కొన్ని కొన్ని సలహా చెప్పడం చాలా సులభం, ప్రాక్టికల్గా ఉండే లెక్కలు చేసేవాడికి తెలుస్తుంది. ఈయన ఉచితంగా సలహాలు చాలా చెప్పేశాడు, అందరూ చెప్పేసింది ఇంకేముంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపి, ఇంక అసలు మనందరం రేపటి నుంచి అన్నం తినవాలి, ఎవడన్నా వాళ్ళ మీద తింటుంటాం, దానికి తగినటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వాలు చేసేటువంటి పని అయిపోయింది. ఈయన అవన్నీ నువ్వు బీజేపీలోనే ఎంపీగా ఉండి బీజేపీని తిడతానంటే ఎందుకు ఊరుకుంటారు, యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళని పక్కన పెట్టారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఈయన పక్కన పెట్టారు, పక్కన పెట్టిన తర్వాత ఈ ట్రిప్ కంటిన్యూటీ లేదు, ఎంపీగా ఇస్తారన్నది ఏం గ్యారంటీ లేదు. ఈ ట్రిప్ లాస్ట్ అయిపోయింది, దాంతో ఇంపోని ఇంకెవరన్నా చూస్తారా, సాధ్యం కాదు. దాంతో ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, జగన్కి అవసరం ఉంది, హిందుత్వ అవసరం ఉంది, తనకి రిలీజియస్ ఆస్పెక్ట్లో ఒక మైనస్ ఉంది కాబట్టి. క్రిందటిసారి స్వరూపానందేంద్ర సరస్వతి ఉపయోగపడ్డారు, కానీ అది జాలట్లేదు. ఇప్పుడు స్వరూపానందేంద్ర సరస్వతిని కూడా ఆ కాన్సెప్ట్లో నమ్మట్లేదు, పొలిటికల్ ఆస్పెక్ట్లోకి వచ్చాడు. ఈయనకు ఉపయోగపడ్డారన్న ఫీలింగ్లో ఉంది, కానీ అంతకుముందు ఆశ్రమం కింద ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇంకొక క్రెడిబుల్ లీడర్ని తీసుకురావాలి ఇక్కడ. ఎందుకంటే బీజేపీ జగన్ విషయంలో ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. ఎందుకు అంటే ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరం ఏం లేదు, ద్వేషం ఎందుకు ఉండదు అంటే ఈయనతో గొడవ లేదు, వాళ్ళకి పేచీ లేదు, ఏదైతే ఇంపార్టెంట్ బిల్స్లో సపోర్ట్ చేస్తాడు. ప్రేమ ఎందుకు ఉండదు అంటే అవసరమే ఉంది ప్రేమ, ఎంత ఇదంతా విన్ విన్ సిచ్యుయేషన్, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంతవరకే ఉంటుంది. ఆ వాట్ నెక్స్ట్ అంటే బీజేపీ తేడా వచ్చిన అంటే తన ఫ్యూచర్ కోసం ఏం చేస్తుంది, పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తుంది. ఆ పొలిటికల్ మైలేజ్లో ఏముంది, హిందుత్వం అనేది ఒక కాన్సెప్ట్. ఇక్కడ జగన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, జగన్ చెప్పి చేసినా చేయకపోయినా, గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏంటంటే ఆయన పేరుతో కొంతమంది కొన్ని విచిత్రాలు చేస్తుంటారు, అది రిలీజియస్ ఆస్పెక్ట్లో చేస్తుంటారు, కొన్ని ఏది కొన్ని కొన్ని తరహా వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళల్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళు దాన్ని ఎలా డైవర్ట్ చేయగలిగారు, ఓ 3-4 దొంగతనాల కేసులని వరకే హైలైట్ చేసి, లేదా 2-3 పోలీస్ కేసుల వరకే హైలైట్ చేశారు, కానీ అసలు ఇష్యూస్ ఆ తగలబడిన రథాన్ని గురించి ఎంక్వైరీ జరగల, ట్రంప్ంతో కోశారని చెప్పినటువంటి ఇష్యూ కూడా ఇన్వెస్టిగేట్ జరగల. ప్రాథమికంగా అది ఎవడు పట్టించుకోకపోవచ్చు, దీర్ఘకాలంలో వస్తుంది అది. తెలుగుదేశం కూడా గుళ్ళు గోల కొట్టినప్పుడు ఏం లేదు,
ఆ తర్వాత జరిగినటువంటి నంద్యాల వీటిట్లో గెలిచింది. ఏమైంది తర్వాత? లాంగ్ రన్నింగ్లో వచ్చింది దెబ్బ. కొన్ని రోజులు వేచి చూస్తారు జనం కూడా, కాబట్టి దానికి రెడీ అవుతుంది బీజేపీ. దానికి ముందుగా దెబ్బ వేయడం కోసం ఈయన సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఇప్పుడు టీటీడీ ఇష్యూస్లో ఈ మాట్లాడుకొస్తున్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈయన గనక రాజ్యసభ ఇస్తానంటే ఓకే, కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడు ఇక ఈయన వైసీపీ లాయలిస్ట్ అంటారా, లేకపోతే ఒక ఇంటలెక్చువల్, ఇప్పుడు మొన్న అంబానీ వాళ్ళ పరిమళత్వానికి ఇచ్చినట్టే ఈయనకు కూడా ఏమైనా ఇస్తారా ఓ సీట్ ఎక్స్ట్రా అనేటువంటి కాన్సెప్ట్ వదులుకోవడానికి సిద్ధపడతారు. మామూలుగా అయితే ఈయన రేట్ అయితే 175 కోట్లు ఇప్పుడు, ఇది ఒక రాజ్యసభ సభ్యత్వం అంటే. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 25 లక్షలు చొప్పున ఖర్చు పెట్టారు. 3 జిల్లాలు కదా లెక్క వెళ్ళదు వచ్చేటప్పటికి, అక్కడ దాదాపుగా 3 ఏళ్ళు అంటే 3 పార్లమెంటు స్థానాలకి ఒకటి లెక్క ఉంటుంది, 3 ఏళ్ళు 21 సీట్లకి 21x25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టారు. ఆ స్థాయి పెట్టుబడి పెడతారు. అక్కడ జగన్ తీసుకోవట్లేదు డబ్బులు.